నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 14 కు చేరిన మృతుల సంఖ్య. నేడు మరో 9 సిఆర్పిఎఫ్ జవాన్ల మృతదేహాల గుర్తింపు. గల్లంతైన మరో 7 జవాన్ల కోసం ముమ్మర గాలింపు. శాంతికి భంగం కలిగిస్తే పోరాటం తప్పదని అమిత్ షా హెచ్చరిక. కరోనా కేసులు వాక్సినేషన్ పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష. నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో సమాలోచనలు. రాష్ట్రంలో 1321 కోవిడ్ కేసులు, 5 మృతి. జగిత్యాల జిల్లా సిరిపూర్లో ఈ నెల 15 వరకు లాక్డౌన్. సాగర్ ఉప ఎన్నికకు జోరందుకున్న ప్రచారం. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు.